ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఒక తీవ్రమైన శ్వాస సంబంధిత పరిస్థితి మరియు ఊపిరితిత్తులు శ్వాస నాళాల ద్వారా శ్వాసను కొనసాగించుకుండా చేస్తుంది. ఆస్తమా వ్యాధిని కలిగించే కారణాలు వేరు, తీవ్రతలను కలిగించే కారణాలు కూడా వేరు, మరియు బహిర్గతమయ్యే లక్షణాలు ఆధారంగా అందించే చికిత్స కూడా వేరు. ఆస్తమా వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. మీ తల్లి లేదా తండ్రి ఆస్తమా వ్యాధిని కలిగి ఉన్నారా? అయితే 30% వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఇద్దరు ఆస్తమా వ్యాధిని కలిగి ఉంటే మీరు పొందే అవకాశం 70% వరకు పెంచబడింది. సాధారణ కారకాలు దుమ్ము, ధూళి, గాలి కాలుష్యం, స్మోకింగ్, పెంపుడు జంతువులు మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వలన ఆస్తమా వ్యాధి కలుగుతుంది. స్మోకింగ్, వ్యాయామాలు, ఇతరేతర మందుల వాడకం, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు మరియు మానసికంగా ఉద్వేగపూరితమైన కారకాలు, ఒత్తిడి, ఏడవటం మరియు ఎక్కువగా నవ్వటం, అలర్జీ కాని కారణాల వల్ల కూడా ఆస్తమా వ్యాధి తీవ్రతలు అధికమవుతాయి. ముఖ్యంగా 5% లో 4% మంది పిల్లలు ఆస్తమా వ్యాధి మరియు అలర్జీలను కలిగి ఉన్నారు. వ్యాయామాలను లేదా భౌతిక కార్యాలను చేయటం వలన శ్వాస సంబంధిత కండరాలు బలంగా మారి మరియు ఊపిరితిత్తులు విధి మెరుగుపడి ఆస్తమా వ్యాధి తీవ్రతలు తగ్గుతాయని తెలుస్తున్నాయి. సరైన వైద్యంతో చావును తప్పించవచ్చు. సరైన మందులు, సమయ పాలనతో కూడిన చికిత్సలు మరియు పోషకాహార ప్రణాళిక ద్వారా మరణానికి గురవకుండా చూసుకోవచ్చు.